కేంద్రం నిధులు కేటాయించిన రాష్ట ప్రభుత్వ తనబాట విడుదల చేయకపోవడంతో 5 ఏళ్లుగా స్మార్ట్ సిటీ నిర్మాణాలు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. 2016లో తిరుపతిని ఆకర్షణీయ నగరాల జాబితాలో చేర్చినా ఇప్పటికీ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. జూన్ 30 నాటికి గడువు ముగుస్తున్న స్మార్ట్ సిటీ కింద చేపట్టిన 25 ప్రాజెక్టులు పూర్తి కాలేదు. సామాజిక మౌలిక వసతుల కల్పన, క్రీడా మైదానాలు, భూగర్భ విద్యుత్ లైన్ల ఏర్పాటు వంటి పనులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు నగరపాలక సంస్థ తమ వాటా నిధుల విడుదలలో జాప్యమే ఇందుకు కారణం అన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆధ్యాత్మిక నగరం తిరుపతిని ఆకర్షణీయ నగరంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యం నీరుగారిపోతోంది. రాష్ట ప్రభుత్వంతో పాటు స్థానిక సంస్థల భాగస్వామ్యంతో కేంద్రం చేపట్టిన స్మార్ట్ సిటీ నిర్మాణాలు తిరుపతిలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి. 2016లో కేంద్రం దేశవ్యాప్తంగా చేపట్టిన స్మార్ట్ సిటీ నిర్మాణాలలో తిరుపతికి చోటు కల్పించారు. 1593 కోట్ల రూపాయలతో స్మార్ట్ సిటీ నిర్మాణాలకు ప్రతిపాదనలు చేశారు. కేంద్ర రాష్ట ప్రభుత్వ వాటాగా 500 కోట్ల రూపాయల చొప్పున, స్థానిక సంస్థల వాటాగా 593 కోట్ల రూపాయలతో స్మార్ట్ సిటీ నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. 2019 ఫిబ్రవరిలో ప్రారంభమైన స్మార్ట్ సిటీ నిధులకు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట ప్రభుత్వ వాటాగా 186 కోట్లు కేటాయించింది. 2019 మేలో జరిగిన సాధారణ ఎన్నికల అనంతరం ప్రభుత్వం మారడంతో స్మార్ట్ సిటీ నిధులు అటకెక్కాయి. తెదేపా సర్కార్ విడుదల చేసిన 186 కోట్లు మినహా గడిచిన 5 ఏళ్లలో వైకాపా సర్కార్ చిల్లి గవ్వ ఇవ్వలేదు. ఫలితంగా పలు ప్రాజెక్టులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. నగరపాలక సంస్థ కార్యాలయ స్థానంలో 330 కోట్ల రూపాయలతో సమీకృత భవన నిర్మాణానికి తెలుగుదేశం హయాంలో చర్యలు చేపట్టింది. టెండరు ప్రక్రియ పూర్తి చేసి 288 కోట్ల పనుల్ని గుత్తేదారుకు అప్పగించారు. వైకాపా అధికారంలోకి వచ్చాక రాష్ట వ్యాప్తంగా గత ప్రభుత్వం చేపట్టిన పనులు 25% లోపు నిర్మాణాలు పూర్తయిన వాటిని నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీనివల్ల సమీకృత భవన నిర్మాణాలు ఆగిపోయాయి. 2021లో పనులు ప్రారంభించినా 11 కోట్ల రూపాయల మేర మాత్రమే పూర్తయ్యాయి. క్రీడా మైదానాలు, మౌలిక వసతుల కోసం మొత్తం 21.94 కోట్ల రూపాయలతో పనులు చేపట్టారు. 6 ప్రాజెక్టుల్లో 1 మాత్రమే పూర్తి కాగా మిగిలినవి నిధుల కొరతతో ఆగిపోయాయి. 193 కోట్ల రూపాయలతో సామాజిక వసతుల కల్పన చేపట్టినా నిధుల లేమితో 53 కోట్ల రూపాయల పనులు మాత్రమే జరిగాయి. స్మార్ట్ సిటీ పనులు అసంపూర్తిగా ఉండడంపై నగరవాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులు స్మార్ట్ సిటీకి వస్తున్నప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి నిధులు రూపాయి కూడా ఇవ్వకపోగా పూర్తిగా ఏ పని పూర్తి చేయకుండా వీళ్ళు నిధులేయకుండా పేరుకి స్మార్ట్ సిటీ అని చెప్పి ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు గరుడ వారధి పేరు ఎత్తుకుంటే కూడా 10% వరకు కూడా ఆపేస్తున్నారు. వినాయక నగర్ సాగర్ గురించి కానివ్వండి, పూర్తిగా ఏ వర్క్ కంప్లీట్ చేయలేదు. మీరు మాస్టర్ ప్లాన్ రోడ్లు సగానికి సగం వేసి ఈరోజు బోర్డులు పెట్టి ఆడ శిలాఫలకాలు ఓపెన్ చేస్తే తిరుపతి ప్రజలు చూస్తూ ఊరుకోరు. మీరు ఎక్కడై నుంచి నిధులు తీసుకురావాలి, మీరు ఏ నిధులు వాడారని చెప్పి ఈ గవర్నమెంట్ను కూడా మేము ప్రశ్నిస్తున్నాం. గరుడ వారధిని కూడా సరే 2019 తర్వాత కొద్దిగా పెండింగ్ ఉంటే ఆ పెండింగ్ను కూడా 4 సంవత్సరాల పాటు చేశారు. ఎక్కడ చూసినా శిలాఫలకాలు పెడుతున్నారు, వాళ్ళ ఫోటోలు పెట్టుకొని ఈరోజు తంకాలు కొడుతున్నారు తప్ప ఎక్కడ కూడా పనులు జరిగినాయి, ఎక్కడ దాఖలాలు లేవు. గొల్లవాణిగుండ దగ్గర స్టేడియం కట్టడం జరిగింది. 2.5 సంవత్సరం మేము అవుతుంది ఆ శంకుస్థాపన చేసి. ఈ రోజున కూడా ఎక్కడ వేసిన రాయలు అక్కడ ఉన్నాయి తప్ప ఈ రోజు కూడా దాన్ని డెవలప్మెంట్ చేసింది ఎక్కడా లేదు. ఈరోజు కరుణాకర్ రెడ్డి గారు కానీ సరే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ సరే, ఈరోజు స్మార్ట్ సిటీ ఫండ్స్ ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారు ఏంది అనేది ఒక శ్వేతపత్రంగా ఈరోజు రిలీజ్ చేయాలని చెప్పి ఈరోజు ఒక స్థానికుడిగా నేను కోరుకున్నాను. స్థానిక ప్రజలతో పాటు తిరుమల వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు తెలుగుదేశం హయాంలో చేపట్టిన గరుడ వారధి పనుల్లో వైకాపా ప్రభుత్వం మార్పులు చేసింది. తిరుచానూర్ నుంచి అలిపిరి వరకు విస్తరిస్తామంటూ ఆర్భాటపు ప్రకటనలు చేసిన నేతలు గత ప్రతిపాదనల్ని పూర్తి చేయలేదు. ఫలితంగా తితిదే నగరపాలక సంస్థ నిధులతో చేపట్టిన పనులు అరకొరగా పూర్తవగా మౌలిక లక్ష్యం నెరవేరని పరిస్థితి నెలకొంది.